महबూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే జేజేఆర్ గార్డెన్ లో గొర్రెల పంపకందారుల సహకార యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని యూనియన్ నూతన అధ్యక్షులు శాంతన్న యాదవ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ ఫేస్ టు ఫేస్. హిటకేలకు 9 సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్ గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఏర్పాటు అయింది. నూతనంగా ఎన్నికబడిన శాంత యాదవ్ మిగతా కార్యవర్గ సభ్యులందరూ ఉన్నారు. వారిని అడిగి మరి మిగతా విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు దాదాపు 9 సంవత్సరాల తర్వాత సహకార సంఘం ఏర్పాటు అయింది, ఎలా అనుకు ఫీల్ అవుతున్నారు మీరు? మా కురువ యాదవులకు అందరికీ కొన్ని లోన్లు లేక అవి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మేము చేతమని ఆలోచనతోనే మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మీ కులమంతా మీ కురువ యాదవులు అంతా ఇంకా పడుతున్నారు, మీరు ఒక ఎలక్షన్ లేదు, ఏం లేదు, ఈయనేం లేదు, ఇప్పుడు చేసుకోండి అని చెప్పి మాకు ఆయన అవకాశం ఇచ్చి మాకు అందరి మా కుల కురువ యాదవులు అందరు పిలిచి మాట్లాడిపించి మాకు ఎలక్షన్ జరిపించింది. ఆయన్ని మాకు జరిపించిన దాంట్లో దాంట్లోనే ఏనాన్ మనం చేసేసారు. నన్ను చేసేసినాక ఇప్పుడు అందరికీ ఒక కులానికి అనేది ఒకటి మట్టానికి న్యాయం చేయాలని ఆలోచన ఉంది. మాకు ముఖ్యంగా ఏము సార్ ఇప్పుడంటే మాకు గొర్రెలకాడికి ఎండల వానల గుట్టల చెట్టుకు ఎక్కి దిగి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ మోకాలు తొందర అరిగిపోతున్నాయి. 50 సంవత్సరాలకే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేరు వాళ్ళు. చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు 50 సంవత్సరాల పింఛన్ ఇదే అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది మా 50 సంవత్సరాలు మా కురువ యాదవులకు మాకు పింఛన్ ఇవ్వాలని కూడా మేము మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము ఇవ్వాలని. అదేవిధంగా ఇప్పుడు గొర్రెలు ఇస్తున్నారు మాకు, సెకండ్ విడత గొర్రెలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఆ గొర్రెలు ఇచ్చుకో గతంలో కూడా అంటే ఫస్ట్ విడత కూడా కొంతమంది డీడీలు కడితే కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు ఫస్ట్ విడత గొర్రెలు ఇచ్చిండ్రు, ఇచ్చిన దాంట్లో కొందరు డీడీలు కట్టిన రాలేవు, కట్టిన రాలేవు. ఇప్పుడు అవి మొట్టం డీడీలు కట్టే మొట్టం ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేస్తాయి. మాది ఏముంది ఇప్పుడు అంటే కొందరు ఆ డీడీలు కట్టేటప్పుడు ఫస్ట్ డీడీలు కట్టేటప్పుడే కొందరు ఏ వస్తారా అని చెప్పి చాలా మంది డీల్ పడి కొందరు కట్టలేరు. ఒక 25% లేకుండా 10% కట్టలేరు. ఆ 10% కూడా దీంట్లో ఇప్పుడు తీసుకోవాలని. అదేవిధంగా ఇంకొకటి ఏముంది, 18 ఏళ్ళు 4 సంవత్సరాలు మేము గొర్రెలు ఇచ్చి కూడా 18 దాటిన పిల్లలు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు, మేమేం చేసినాము, మేము కురువ యాదవులం కామా, మాకు ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు మా దగ్గర కొట్లాడుతున్నారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వాలని మా ప్రభుత్వాన్ని మేమే కోరుకుంటున్నాం ఇవ్వమని చెప్పి. అదే అది ఇవ్వాలని మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఇంకోటి రెండో విడత ఇప్పుడు మళ్ళా గొర్రెలు అది ఇవ్వడానికి వస్తున్నారు కదా, అంటే ఏ పాలసీ మీద ఇస్తున్నారు, అదే పాలసీ ఏదో చేంజ్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా. ఇంతకుముందు సార్, ఇప్పుడు ఇంతకుముందు ఏముందో 120,000 ఉండే యూనిట్కి, యూనిట్ 120,000 ఉంటే 32,000 మేము ఇస్తుంటే కదమై పైసలు గవర్నమెంట్ ఇస్తుండే, మాకు సబ్సిడీ ఇస్తుండే, అది ఉట్టిగా ఇచ్చేస్తుండే. ఇప్పుడు 170,000 అయింది 4 సంవత్సరాలకు, ఇప్పటికి కొంచెం రేట్ ఎక్కువైంది, 170,000 అయింది. ఇప్పుడు 43,000 చిల్లర మేము ఇస్తున్నాము, ఇప్పుడు ఇస్తున్నాము. 120,000 వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు. అట్లా గతంలో మీ సంఘం లేక కూడా కొంత అమౌంట్ అంటే డిపాజిట్ మీది సహకార సంఘం ఉంటే అది కూడా రిటర్న్ పోయింది అనేది ఒకటి ఆకుంది. దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా చేసుకోగలుగుతారు? ఇప్పుడు అది రిటర్న్ తీసుకోవాలని మాకు కూడా ఉంది. మా శ్రీనివాస్ గౌడ్ కంపల్సరీ మా మినిస్టర్ గారు తెప్పిస్తాడు మాకు, తెప్పించి ఎట్టి బాగా తెప్పించి మాకు ఇస్తాను కూడా చెప్పిండు ఆయన. ఎంసీడీసీ లోన్ ఉంటుంది అది, అది తెచ్చి ఇస్తామని చెప్పింది కూడా వాళ్ళు, తెచ్చిస్తారు అది. చెప్పండి సార్, అంటే ఇప్పుడు సంఘం ఎన్నికలకు లేకుండానే నినామాసగా ఎన్నుకున్నారు, దానిపైన మీ వివరణ. ఈరోజు జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దాదాపు గత పాలవర్గంలో మేమందరం కూడా గత పాలవర్గంలో ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఎన్నో అంటే దాదాపు 8-9 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జిల్లా బైఫర్కేట్ కావడం వల్ల, జిల్లాలు పెరగడం వల్ల కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఎలక్షన్లు జరగకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా గొర్రె కాపర్లకు కానీ, గొర్రెల పెంపకందారులకు కానీ, యాదవ సోదరులకు కానీ అందరికీ కూడా నిజంగా వాళ్ళకు న్యాయం జరగాలనే తలంపుతో ఈ ప్రభుత్వం ఉంది. గతంలో 1-2 లోన్ల కన్నా ఎక్కువ లేకుండే సీఎం జీవక్రాంతి కానీ, ఆర్కేవీవై కానీ ఇలాంటి యూనిట్లు తప్ప అది కూడా ఒక గ్రామానికి 1-2 వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఘనత నిజంగా ఈ కేసీఆర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ఆ దక్కుతుంది. మా యాదవ సంఘం తరఫున, కురువ సంఘం తరఫున మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ అధినేత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్కు ఎలక్షన్ జరగలే, మొట్టమొదటిగా వనపర్తి జిల్లాలో గత 2 సంవత్సరాల కింద జరిగింది. రెండవ జిల్లాగా ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇప్పించిన ఘనత కూడా స్థానిక శాసనసభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారిని కలుపుకొని
పంచుకొని జిల్లా మంత్రివర్యులు విశేషంగా మా కోసం కృషి చేసి ఈ ఎలక్షన్ జరిపినందుకు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారికి అదే విధంగా ఎమ్మెల్యేల గారికి మా సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా కుర్మ యాదవ్ సోదరులందరం కూడా కూర్చొని మాట్లాడి చాలా రోజులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ చేసి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ ఎన్నికల్ని ఎదుర్కొందామని చెప్పి అందరం కలిసి కూర్చొని ఒకటే ఇనాన్మస్గా అందరం అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలని సమతుల్యంగా చేసి అందరికీ కూడా సమన్వయం చేయాలనే ఒకే ఒకే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా ఇనాన్మస్గా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. దానికి కూడా ఇంకోటి గతంలో కొంత అవినీతి కూడా జరిగిందని అంటున్నారు, దానిపైన ఇక రకరకాలుగా ఒక సంఘం కానీ లేకుంటే ఒక యూనియన్ ఏదన్నా ఒక బలోపేతం అయ్యే సందర్భంలో దాని మీద కొన్ని రాళ్ళేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా జరిగినా కూడా యూనియన్లో దాంట్లోని రెక్టిఫై చేసుకొని దిగ్విజయంగా దాదాపు ఒక 20 కోట్ల ఎన్సీడీసీ రుణాలు కూడా గతంలో పంపిణీ చేయడం జరిగింది. అంత పెద్ద మొత్తంలో జరిగినప్పుడు ఎవరన్నా ఒకవేళ వేరే ఆలోచనతో ఏదన్నా ఉన్నా కూడా అలాంటివి అధిగమిస్తూ ఈరోజు జిల్లా పురోగమి యాదవాల అభివృద్ధికి ఈ యూనియన్ జిల్లా యూనియన్ పాటుపడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్సీడీసీ కానీ ఏదైనా ఈ సహకార సంఘంలో అంటే పేరు ఉన్న వాళ్ళే కానీ మామూలు కింది స్థాయి ఉన్న వాళ్ళకంటే మధ్య తరగతి ఉన్న సంఘం నాయకులకు ఏం చేరట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అది తప్పుడు ఆరోపణ. మీరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో మీరు పోయి కనుక్కోండి, ప్రతి గ్రామానికి దాదాపు ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి గ్రామానికి అన్ని మండలాలు కూడా ఆ రోజు ఆ గొర్రెల కాపర్ల యూనియన్ వాళ్ళే ఎవరికి ఇవ్వాలని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకున్న వాళ్ళకే ఆ యూనియన్ అధ్యక్షుడు కానీ ఆ కార్యవర్గం ఎవరికి చెప్తుందో వాళ్ళకే లోన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తిరిగి రీపేమెంట్ కూడా చాలా క్లియర్గా కడతా ఉన్నారు. ఇంత మేము చక్కగా రీపేమెంట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే డబ్బులు మళ్ళీ మాకు ఇస్తే యూనియన్కు మళ్ళీ తిరిగి రీసైక్లేట్ చేస్తూ మళ్ళీ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఈ ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి చివరిగా అంటే మీరు ఇప్పుడు ఈ కొత్తగా మీరు ఎన్నిక చైర్మన్గా ఎన్నిక అన్నారు, అంటే ముందుగా మీరు చేయబోయే కార్యక్రమం ఏంది? మేము ముందుగా చేయబోయేది సెకండ్ విడత గొర్రెలు అందరు చెందినకే ప్లాన్ చేసుకొని అందరు చెందాలి, అందరికి ముట్టాలని మేము ఆలోచన చేస్తుంటాం అండి. ఈరోజు కొత్త బాడీ రేపు 28 తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మా యొక్క కుర్వ యాదవులను చాలా 9 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పట్టించుకునే నాతుడు లేడు. ఎందుకంటే ఒక బాడీ లేకపోతే పట్టించుకోక డాక్టర్లను అడిగేటోళ్ళు లేక మా యాదవులు కుర్వ యాదవులు పడిన బాధలకు ఎవరు కూడా అడిగేటోళ్ళు లేరు. ఈ యొక్క బాడీ వచ్చింది, నూతన బాడీ వచ్చింది. అందరికీ కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కుర్వ యాదవులను అందరినీ కూడా వాళ్ళ బాధలు తీరుస్తూ వీళ్ళు పడే వాన ఎండకు వానకు నాని బాధలు పడేటటువంటి వారిని తీర్చడానికి కొత్త బాడి వచ్చింది. మంచి కృషి చేసి మా అందరి సహకారంతో వాళ్ళని ముందుకు తీసుకుపోయి వాళ్లకు లాభం చేకూర్చేటట్లు ఇప్పుడు రేపు జరగబోయే 2వ విడత కూడా త్వరలోనే పంపిణీ జరుగుతుంది కాబట్టి వారికి న్యాయం చేకూర్చేటట్లు మేమందరం సహకరిస్తాం. నా పేరు చిన్నయ్య యాదవ్, మహబూబ్నగర్ మండల్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శిని. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి బాడీకి 28 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, వారికి ముందుగా కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో కుర్మ యాదవులు చాలా అత్యధికంగా ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పి సంపదను పెంచాలి, సంపదను సృష్టించాలనే ఉద్దేశంతోన గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్సీడీసీ ఏదైతే ఉందో దాన్ని ఎలాగో డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్క కుటుంబానికి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వృత్తి జీవితం గొర్రెల కాపర్లు ఉన్నారో వాళ్ళకు ఏదైతే సబ్సిడీ కింద మళ్ళీ రీపేమెంట్ లేకుండా గొర్రెలను ఇవ్వాలనే ఉద్దేశంతో సంపదను సృష్టించి వారికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం నుంచే మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ మటన్ను అత్యధికంగా మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి ఆ ఎగుమతి చేయడానికి ప్రొడ్యూస్ చేయాలంటే గొర్రెలను అత్యధికంగా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసి యాదవుల యొక్క కుర్మ యాదవుల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మొదటి విడత సక్సెస్ఫుల్గా అందరి సహకారంతో అది సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి బాడీ 2వ విడత కార్యక్రమాన్ని కూడా 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి కుర్మ యాదవ్కి అందే విధంగా మా అందరి కృషితోన అందరి సహకారంతోన అది దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరు కూడా మరొకసారి ఈ బాడీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది అంటే 28 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న
డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఇవి ఇంతకుముందు జరిగిన అవినీతి ఆరోపణలు ఏవి కూడా జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా చేస్తామని అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్ నగర్.